హలో ఫ్రెండ్స్ నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్ ఈరోజు ఫార్టీ వన్ సిఆర్పిసి అంటే నోటీస్ ఆఫ్ అపియరెన్స్ బిఫోర్ పోలీస్ ఏదైనా కారణం చేత మిమ్మల్ని పోలీసులు వాళ్ళ ఎదుట అప్పయర్ అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం అంటే ఏదైనా కాంప్లైంట్ రిజిస్టర్ చేసినప్పుడు కాంప్లైంట్ వచ్చినప్పుడు లేదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు దాంట్లో మీరు మీ అప్పరెన్స్ నెసెసిటీ అనుకున్నప్పుడు ఈ ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి కేసులో ఏడు సంవత్సరాల లోపు కన్విక్షన్ ఉన్నటువంటి కేసులలో కంపల్సరీ ఈ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి అమలు చేయాలనేటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఆ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి క్లాస్ త్రీ ప్రకారంగా మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు కోఆపరేట్ చేయడం చేస్తుంటారో ఆ సందర్భంలో అరెస్ట్ అవసరం లేదు అనేటువంటిది అయితే ఎప్పుడైతే మీరు కోఆపరేట్ చేయరో అప్పుడు అరెస్ట్ అనేటువంటిది కంపల్సరీ చేయాల్సి వస్తుంది సో ఈ ఫార్టీ వన్ ఏసీఆర్పిసి అమలు చేయమని చెప్పేసి ఆ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచే అంటే ఈ పోలీస్ స్టేషన్స్లో బెయిల్స్ పోలీస్ బెయిల్స్ ఇయడము బిఫోర్ బిలో సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ టువంటి కేసులలో దీనిపైన న్యాయవాదులంతా కూడా ఈ ఫార్టీ వన్ ఏసీఆర్పిసిని అమ అమలు చేయకుండా కోర్టుకు తరలించాలని ఎందుకంటే ఈ ఫార్టీ వన్ ఏసీఆర్పిసి అనేటువంటిది పోలీస్ స్టేషన్లో దుర్వినియోగం కూడా కాబడుతుంది ఆబ్జెక్టివ్ ప్రకారంగా అమలు చేసినట్టయితే నిజంగా కూడా అక్యూజ్డ్కి మేలే జరుగుతుంది కానీ కొంతమంది దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల అంటే వాళ్ళకు అనుకూలమైతే బెయిల్ ఇవ్వడము పోలీస్ బెయిల్ ఇవ్వడము ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం లేదంటే కోర్టుకు రిమాండ్ చేయడం ఇట్లా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఏంటంటే చాలా చోట్ల ఈ ఫార్మాలిటీస్ అనే పేరు మీద పోలీస్ స్టేషన్లలో డైరెక్ట్గా మేనేజ్ చేసుకునేటువంటి విధానాన్ని ఈ ఫార్టీ వన్ ఇయర్స్ ప్రోత్సహిస్తుంది వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లన్నీ తీరిస్తే అది ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి అమలు చేయడం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కోర్టు నుంచి సమన్ రావడం అరెస్ట్ ఉండదు బెయిల్ ఉండదు అన్ని పోలీస్ స్టేషన్లను అయిపోతాయి ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు అడిగిన డిమాండ్స్ని మీరు ఫుల్ఫిల్ చేయలేదనుకోండి మీరు కోఆపరేట్ చేస్తే లేరని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడం రిమాండ్కి తరలించడం ఇది జరుగుతూ ఉంది అంటే అన్ని కేసులలో జరగకపోవచ్చు చాలా కేసులలో ఇదే జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఫార్టీ వన్ కింద మీకు నోటీస్ వచ్చినట్టయితే మీరు పోలీస్ స్టేషన్లో మీరు అరెస్ట్ అపియర్ కావాలి బిఫోర్ పోలీస్ ఆ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు అయితే ఈ సహజంగా మనం వెళ్తున్నాము కోఆపరేట్ చేసినా సరే వాళ్ళు మీ మీద చార్జ్షీట్ ఫైల్ చేసి అరెస్ట్ లేకుండా చేయాలనుకున్నప్పుడు చాలా కేసులలో జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ను ఫుల్ఫిల్ చేయమని అడగడం ఆ డిమాండ్స్ మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే మీ మీద డైరెక్ట్ మీకు కోర్టుని సమన్ వస్తుంది మీకు ఎలాంటి కానీ ఉండదు ఎప్పుడైతే వాళ్ళ డిమాండ్స్ మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతారో అప్పుడు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయట్లేదు అనే ఒక కారణం చూపి ఎందుకంటే వాళ్ళదే పెన్ను వాళ్ళదే ప్రొసీజర్ కాబట్టి అమలు చే వాళ్ళ డిమాండ్స్ అమలు చేస్తే ఒక రకమైన న్యాయం డిమాండ్స్ అమలు చేయకపోతే ఒక రకమైన న్యాయం ఇది వాళ్ళ చేతిలోనే పెట్టి బెయిల్ పవర్ అనేటువంటిది వాళ్ళ చేతిలో పెట్టడం ద్వారా ఇది సెక్షన్ దుర్వినియోగం అవుతుందని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా ఈ దీన్ని తొలగించాలి డైరెక్ట్గా బెయిలబుల్ అఫెన్స్ అయినా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలనేటువంటిది న్యాయవాదులు చేసినటువంటి డిమాండ్ ఇది చాలా చోట్ల ఒక చోట కాదు మే మెజారిటీ ఆఫ్ అఫెన్సెస్లో మెజారిటీ కేసులలో పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి తంతు ఫార్టీ వన్ ఏఆర్పిసి ప్రకారంగా వాళ్ళ అనుకూలంగా ఉన్న ఒక ఒక పద్ధతి వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకో పద్ధతిలో దీన్ని అమలు చేయడం జరుగుతుంది కాబట్టి హవెవర్ చట్ట ప్రకారంగా అపీరెన్స్ బిఫోర్ పోలీస్ అన్నప్పుడు అది మీరు ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి కింద మీకు నోటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆ కేసులో మీ పైన కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఉన్నట్టయితే మీరు కోఆపరేట్ చేయాల్సిందే వాళ్ళు కూడా మీరు కోఆపరేట్ చేసినప్పుడు అరెస్ట్ చేయడానికి వీల్లేదు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఇది చట్టం చెప్తుంది కానీ ఈ ఫార్టీ వన్ ఇయర్స్ ఈఆర్పిసిని దుర్వినియోగం చేస్తూ కొంతమంది పోలీసులు దాన్ని వాళ్ళ యొక్క డిమాండ్స్ను వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ పేరు మీద డైరెక్ట్గా ఈ కరప్షన్కు పాల్పడడం జరుగుతున్నది ఇది సహజంగా అన్ని చోట్ల అందరూ ఫేస్ చేస్తున్నటువంటిది కాబట్టి మీరు ఈ ఈ విషయాన్ని కొంతమంది పోలీసులను పక్కన పెడితే ఈ ఫార్టీ వన్ ఇయర్స్ ద్వారా నిజంగా చట్టబద్ధంగా అమలు జరిగితే ఖచ్చితంగా అది అక్యూజ్డ్ పర్సన్స్కి మేలు చేసేటువంటిదే ఈ చట్టం ఇది ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్